ఇవాళ మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమం లాగా చేస్తుంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సర్వ్ అవ్వలేదు, ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు? ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి, ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషం చిమ్మారు. వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ల ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని, మీడెవడో, నువ్వెవడవి అసలు వాలంటీర్, నువ్వెవడవురా, నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు, విషం చిమ్మేటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు, అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే, ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటిదాకానేమో ఎన్నికల కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగల, ఇళ్లలోకి దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకు 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా, ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుకు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారులు తరపు మనుషులు రా, మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు, నేను పేదోళ్ళ కొమ్ము కాస్తాను అని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుకుంటారో పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, మేమా పెత్తందారు, పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్ మే జూన్ 3 మాసాల పాటు నరక యాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్, వీళ్ళు కాదా కారణం? వీళ్ళే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ, 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి, ముతక, వికలాంగులు 3 రోజుల పాటు 4 రోజుల పాటు సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, దుర్మార్గం, ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదా ఇదంతా? ఇది
ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని, ఈ తప్పుడు ప్రయత్నాన్ని, ఈ పెత్తందారి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని చెప్పని, వీళ్ళ దుర్మార్గమైనటువంటి చర్యలను మనం చూస్తున్నాం. పేదవాళ్ల పట్ల పేదవాళ్లకు ఉన్నటువంటి సౌకర్యాన్ని ఏ రకంగా కాలరాస్తున్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఇంత కిరాతకంగా చేసేటువంటి ఈ కిరాతక చర్యల్ని ఖండించమని, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో వీరికి తెడ్డు కాల్చి వాత పెట్టమని చెప్పని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలందరినీ కూడా గుర్తు చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. వారంటారు కాబట్టి వారు రోజు రోజుకి వారి మాటల పదును ముద్దుబారుతూ వచ్చేస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 2 సంవత్సరాల క్రితం ఆయన మాటలు, 6 మాసాల క్రితం ఆయన మాటలు, ఇవాళ మాటలు. ఆయన ఈరోజు మాట్లాడుతూ పిఠాపురంలో నిన్న మాట్లాడుతూ ఆయన మాట్లాడతారు, అబ్బా నేను తొందరగా మాట ఇవ్వనబ్బా, నేను మాటిస్తే మాత్రం వెనక్కి వెళ్ళేది లేదు ఇక అంటే. నిజంగా ముచ్చటేస్తుంది. ఇంత చక్కగా, ఇంత బాగా నిజాయితీగా, ఎంత గొప్పగా నిజాలు మాట్లాడతారు సారు. భీమవరం వెళ్ళినప్పుడు కూడా, భీమవరంలో కూడా పాపం భీమవరం ప్రజలందరినీ కూడా నేను గెలిచినా ఓడినా భీమవరం నోదలను, ఈ భీమవరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాను, సాధారణంగా నేను మాట ఇవ్వను, మాటిచ్చానంటే వెనక్కి తగ్గేది లేదు, ఈ భీమవరం మీరు నన్ను ఓడించినా సరే ఇక్కడే ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను భీమవరంలో, ఇక నాకు సినిమాలు గినిమాలు నాకేం వద్దు, ఈ భీమవరం బాగు చేస్తే, భీమవరం ప్రజల సేవే నేను ఊపిరి ఆగిపోయేంత వరకు నేను భీమవరంలో ఉండిపోతానని చెప్పారు. వారు అక్కడ కూడా ఇదే ఇలాగే నిజాయితీగా మాట్లాడారు. ఇవాళ పిఠాపురంలో కూడా అదే నిజాయితీతో మాట్లాడుతున్నారు. నేను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాను, ఈ పిఠాపురంలో ఆయన ఎవరు దేవుడి పేరు చెప్తాడు మాట మాటికి పాపం, దత్తాత్రేయ స్వామిని. ఇంకోటి కూడా చెప్పాడు, మొదటి చర్చి అక్కడంట. మొదటి చర్చి అక్కడ ఎందుకు ఉందండి? ఎన్ని ఇప్పుడు ఆయన 1900 ఎన్ని ఇప్పుడు చెప్పాడు సార్, ఎప్పుడు సార్ అది ఎవరికైనా గుర్తుందా? 1905లో. అసలు ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డచ్చి, ఫ్రెంచి, బ్రిటిషు వీళ్ళు ముగ్గురు వచ్చినప్పుడే క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 16వ సెంచురీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా. మరి అన్ని బందర్లో అన్నింటిలో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయి కదా. మా ఊళ్ళో బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ చర్చిలు ఉన్నాయి. డచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, ఫ్రెంచ్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చిలు ఉన్నాయి. అంటే ఆయనకి ఏది కళ్ళ ముందు కనపడితే, రోజు దత్తాత్రేయ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిస్టియన్లు కూడా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ ఓట్లు వేరేమో అని చెప్పని మొదటి చర్చి పిఠాపురం ఉంది. 1905లో మొదటి చర్చ. భారతదేశానికి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? చర్చిలు ఎప్పుడు కట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి చర్చి ఎక్కడుంది? అంటే ఆయన ఏది తోస్తే అదే మాట్లాడితే అదే నిజం, అదే సరదా.